కులవంశం వచ్చింది కాబట్టి రఘురామ కృష్ణరాజు గారు కులం పేరుతో రెడ్డి కులం పేరుతో దూషించింది రాజద్రోహం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా వాక్సిన్ విషయంలో ఒక కులానికి సంబంధించిన సంస్థ భారత్ బయోటెక్ అందుకే ఆ వాక్సిన్ తీసుకోవట్లేదు ముందుగా ఆ వాక్సిన్ వాడొద్దు ఆ సామాజిక వర్గాన్ని అనేది ప్రచారం చేశారు అప్పుడు అది కూడా రాజద్రోహమే అవుతుంది కదా అనేది తెలుగుదేశం పార్టీలో కీలక నేత ప్రస్తావించిన అంశం ఏంటి దాని సమాధానం తప్పండి తప్పండి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎప్పుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు సంబంధించి వాళ్ళ బంధువు ఆ సంస్థ ఒక 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 సామాజిక వర్గానికి చెందిన సంస్థ అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్థ ఒక ఒకళ్ళ ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక సంబంధించినటువంటి బంధువుది సో అందుకనే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి మరి ఇప్పించొచ్చు కదా వ్యాక్సిన్ ని ఆ వ్యాక్సిన్ ని మేము కొనుగోలు చేయడానికి రెడీగా ఉందా మేము ఏప్రిల్ నెలలోనే లెటర్ రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వటం లేదు మరి మీ బంధువులే కదా మరి మీరు ఎందుకు తిప్పించట్లేదు వ్యాక్సిన్ అని చెప్పారు తప్ప మీరు ఆ కులవాళ్ళు కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు సందర్భాల్లో ఏదైతే అంతకు ముందు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అంశం మీద ప్రస్తావించినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇలా వ్యవహరించారా అన్నారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళు ఆరోపించవచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎక్కువ మంది ఉన్నారనో లేదంటే రెడ్లకు ఎక్కువ మందికి పదవులు ఇచ్చారనో వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు మరి వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయలేదు అటువంటిది అలాంటి ఆరోపణ చేస్తే తప్పు కాదండి ఒక సీక్వెన్స్ ప్రకారం రెచ్చగొట్టేటట్టుగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల కీలకమైన పదవుల్లో ఉన్నవాడు అదే సామాజిక వర్గం అని ఆరోపిస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేయలేదు అయితే ఇక్కడ ఊహించని అనూహ్యమైన అంశం తెర మీద తీసుకొచ్చారు రఘురామ కృష్ణరాజు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది ఇప్పుడు అందుకే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం అక్కడి నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నారు రఘురామ కృష్ణరాజు గారు కానీ ఇక్కడ ముందే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు మొండిగా వ్యవహరించడం వల్లే రఘురామ కృష్ణరాజు గారిని అనవసరంగా అరెస్ట్ చేయడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అనేది ఎందుకు రాద్దాంతం చేస్తా ఉన్నారు పని కట్టుకొని ప్రచారం చేసినటువంటి రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళకి సంబంధించి వత్తాస పలికినటువంటి ఆ మీడియా ఛానల్స్ వాళ్ళని ఈ రోజు వెనకేసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఈ రాజద్రోహం కేసు కింద ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే అతను ఒక ఉన్మాది లాగా ఒక సంఘ విద్రోహ శక్తి లాగా ప్రవర్తించినప్పుడు అతను వెనకేసుకొస్తున్నటువంటి వీళ్ళు కూడా అంటే సంఘ విద్రోహ శక్తుల్ని ఎవరు వెనకేసుకొచ్చినా అతను కూడా సంఘ విద్రోహ శక్తి అవుతాడు సో ఖచ్చితంగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎవరైతే వీళ్ళు వెనకేసుకొస్తున్నారో వాళ్ళ మీద కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల లాగా వ్యవహరిస్తున్నందుకు వీళ్ళ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇటువంటి జరగకుండా ఉండిద్దని ఈ రోజు ప్రజలు అనుకుంటాం అయితే ఇక్కడ థర్డ్ డిగ్రీ అనేది అక్కడ జరిగిందా జరగలేదు అనేది రేపు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ రమేష్ ఆసుపత్రిలో టెస్టులు చేయాలన్నా సరే ఎందుకు ప్రభుత్వం అంగీకరించలేదు ఎందుకు ఆయన్ని జైలుకి తరలించింది ఎస్ రమేష్ హాస్పిటల్ కాకుండా నిజంగా ఏ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్లో టెస్టులకైనా సరే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం అందరూ యాక్సెప్ట్ చేశారు మీకు తెలుసు రమేష్ హాస్పిటల్ గురించి దాని చరిత్ర గురించి ఆ రమేష్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం అంతకుముందు రమేష్ హాస్పిటల్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు అని కూడా చెప్పకుండా వాళ్ళందరినీ వెనకేసుకొచ్చినటువంటి తీరు ఎవరు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్కడ ఏది అయినా కూడా మమ్మల్ని రమేష్ హాస్పిటల్లో తీసుకెళ్ళమని చెప్పడం అచ్చెన్నాయుడు గారి అంశంలో కూడా జరిగింది అంటే అక్కడ తప్పు అంటే ఓకే సార్ ఇప్పుడు ఓకే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అందరికి తెలుసు రమేష్ హాస్పిటల్ గురించి అది మనం ప్రత్యేకంగా ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ కోర్టు తీర్పు చెప్పాక ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చాక దాన్ని ఉల్లంఘించినట్టు అయింది ఇప్పుడు ఆల్రెడీ సుమోటోగా కేసు తీసుకుని నోటీసులు కూడా ఇవ్వమని చెప్పింది కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది కదా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నష్టమే ఉంది సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రాబ్లం ఏముంది అక్కడ రెండు రకాలు జరిగింది సార్ ఒకటి హైకోర్టు ఒకటి డైరెక్షన్ చెప్పింది కింద మెజిస్ట్రేట్ కోర్టు ఒకటి చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ ఆల్రెడీ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అంటే వైద్య పరీక్షలు పూర్తయ్యి ఆయనకు ఆరోగ్యంగా ఉంటే జైలుకు తరలించమని ఎందుకంటే ఆల్రెడీ రిమాండ్ వేస్తున్నారు కదా సో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ లో అతనికి అంతా బానే ఉంది హెల్త్ అంతా బానే ఉంది కాబట్టి అక్కడ అధికారులు అక్కడ తరలించడం జరిగింది జైలుకి రమేష్ హాస్పిటల్ లో తీసుకెళ్ళకుండా సో ఏంటంటే దాని మీద మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఈరోజు కోర్టు మీరు రమేష్ హాస్పిటల్లో కూడా చేయించమన్నాం కదా అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఇక్కడ అంతా హెల్త్ బాగానే ఉంది కాబట్టి హెల్త్ బాగుండకపోతే రమేష్ హాస్పిటల్ కి తరలించమన్నట్టుగా దాంట్లో ఉన్నట్టుగా ఉంది అధికారుల సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే అక్కడ ఏముంటారు ముందు ఇక్కడ ఇక్కడ రిపోర్ట్ చేయండి ఇక్కడ మొత్తం పరీక్షలు చేయండి
జీజీహెచ్ గుంటూరు జీజీహెచ్ లో పరీక్షలు ఆయనకి గానే అనారోగ్య సమస్యలు ఉంటుంటే ఆయన రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి ఇవ్వమన్నట్టుగా రమేష్ హాస్పిటల్ ఆయన వైఫ్ చేయించమన్నట్టు కానీ రెండు ఒపీనియన్ ఆలోచించుకోమని చెప్పినట్టుగా లేదు కోర్టు ఎందుకంటే ఒకటే ఒపీనియన్ ఒపీనియన్ ఇక్కడ కానీ అక్కడ బాగుండకపోతే రమేష్ హాస్పిటల్ వైద్యం చేయించమన్నారు ముందు ఎక్కడైనా ఏ న్యాయస్థానం అయినా ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేయించమంటారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చికిత్స చేయించమంటారు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్సనే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ చికిత్సను ప్రామాణికంగా తీసుకోరు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు బంధువులు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలు ఈ విధంగా ఉండయ్యా డీవియేట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వైద్యశాలలో తీసుకున్నటువంటి రిపోర్ట్ తీసుకుంటారు ఎనీ మీరు ఎక్కడైనా ఏ కేసుకు సంబంధించిన తీసుకుంటారు అందుకనే డీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయమంటారు ఈ దెబ్బలు అనేది దానికి సంబంధించి ముగ్గురుతో హైకోర్టే కమిటీ వేసింది మేమేలా కమిటీ ప్రభుత్వం అయింది హైకోర్టు వేసింది కమిటీ హైకోర్టే చెప్పింది జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆ కమిటీలో మేజర్ గా తీసుకొని ఇంకొక ఇద్దరిని తీసుకోమని చెప్పి కూడా ఎవరెవరు తీసుకోవాలో కూడా చెప్పింది కోర్టే చెప్పింది దాని ప్రకారం తీసుకున్నారు టెస్టులు అయినాయి అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఉన్న తర్వాత మీరు చూసారు కదా రఘురాం కృష్ణారావు బాగా నడిచారు దాని తర్వాత కారులో మేస ఇట్లా మెలేసుకుంటూ కాలు మీద కాలేసుకుంటూ విర్రబీగుతూ అసలు చలాకీగా 20 ఏళ్ళ యువకుడు నడిచేటట్టుగా ఎలా ఎలాంటి పోస్ట్ ఇచ్చారు మీరు చూసారు ఇవన్నీ చూసినాక అతనికి బాగానే ఉంది కదా అదే ఉన్నక్కడ తీసుకెళ్ళాలి అంటే మీరు చెప్పినంతా అది మార్నింగ్ జరిగిన ఎపిసోడ్ బానే ఉండడం తిరగడం కాలు మీద కాలేసి కూర్చోడు ఇదంతా మీరు చెప్పింది మార్నింగ్ ఎపిసోడ్ కానీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సెషన్స్ కోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ మొత్తంగా ఒక్కసారిగా తీరు మారిపోయింది పరిస్థితి మారిపోయింది అసలు లిఖితపూర్వకంగా ఆయన కంప్లైంట్ ఇస్తారని కూడా అనుకోలేదు అయితే ఇదంతా హైడ్రామాగా నడిచిందా ఒక కుట్ర ఎటువంటి రాజకీయ కోణంలో చూడాలి ఇక్కడ అంటే నిజంగా ఆయన కొట్టారా ఆయన చెప్తున్నది ఎవరో నలుగురు ఐదుగురు ముసుకేసుకులు వచ్చి రబ్బర్ లాఠీలతోనూ బెల్ట్లతోనూ కొట్టారు అనేది ఆయన ప్రధానంగా చేసింది అది ఆరోపణ అనుకోవాలి అసలు జరిగిందా అలా జరిగి ఉంటుందా సార్ 100% ఇది ఒక డ్రామా మే 14వ తారీఖున కుటుంబ సభ్యులు అక్కడ డ్రామా ఆడించారు కుటుంబ సభ్యుల చేత ఏమీ తెలియనటువంటి ఆ కుటుంబ సభ్యుల చేత ఒక పథకం ప్రకారం ఇదిగో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఓహో ఈ రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని పోలీసులో కాదు తెలియదు అని చెప్పి మా నాన్న చంపేస్తారు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అది అని చెప్పి వాళ్ళ కుమారుడి చేత ఇవన్నీ మీడియాలో మాట్లాడినటువంటి సంగతి మీరు చూసారు ఆ 14వ తారీఖున అయిపోయింది 15వ తారీఖు ఉదయం వాళ్ళు హైకోర్టుకు బెయిల్ కి అప్లై చేశారు సూట్ గా నేను అడుగుతున్నా నిజంగా రఘురామకృష్ణరాజు గారిని 14వ తారీఖు నైట్ కొట్టి వండి ఉంటే 15వ తారీఖున ఉదయం వాళ్ళ బంధువులకి ఎందుకు చెప్పలేదు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లో ఇదిగో నన్ను కొట్టారు ఈ విధంగా అని చెప్పి ఆ బెయిల్ పిటిషన్ లో ఎందుకు వేయలేదు 15వ తారీఖు బెయిల్ పిటిషన్ ఏదైతే హైకోర్టు తిరస్కరించిందో దాని తర్వాత ఏదైతే కింద సెషన్ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క డ్రామాని క్రియేట్ చేశారు ఎందుకంటే జైలుకు వెళ్లకుండా రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం కోసం వేసినటువంటి డ్రామా అది అది ఆ రోజు రక్తి కట్టించడానికి ప్రయత్నించారు అది కుదరలేదు అది కుదరలేనప్పుడు తర్వాత రోజు ఆ 15వ తారీఖు మెడికల్ రిపోర్టు 15 ఏదైతే హైకోర్టు చెప్పింది ఒక టీం నేర్చింది 16వ తారీఖు మధ్యాహ్నకల్లా మెడికల్ రిపోర్ట్ వచ్చింది దాంట్లో క్లారిటీగా ఇక్కడ అతనికి ఏమీ దెబ్బలు తగలలేదు అనేది క్లారిటీగా రిపోర్ట్ లో వచ్చిన తర్వాత మళ్ళీ 16వ తారీఖు నైట్ మా ఆయనకు ప్రాణహాని ఉంది కడప నుంచి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు చెప్పి ఇంకో డ్రామా క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా ఎక్కడ కోర్టు ఇదే సుప్రీంకోర్టులో ఈ కూడా ఈ మళ్ళీ ప్రస్తావించలేదు ఇది ఇట్లా రాత్రి మాకు జైల్లో ప్రాణహాని ఉందనే అంశాన్ని అక్కడ మళ్ళీ ప్రస్తావించలేదు ఓన్లీ మెడికల్ రిపోర్ట్ దానికి సంబంధించినటువంటి అంశం మీద ఎటు కోర్టుకు కానీ మనం వెళ్తే ఇంకొక 5-6 రోజులు ఇది డ్రాగన్ అయింది ఇంకో హాస్పిటల్ కి ఎక్కడో చోటకి మనం అడిగిన హాస్పిటల్ కి ఇస్తారేమో సో ఇవన్నీ మనం అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయొచ్చు అని చూస్తే క్లారిటీగా సుప్రీంకోర్టు అడిగింది ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎయిమ్స్ లో చికిత్స చేయించుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం అంటే దానికి కూడా ఆరోపణలు అని చెప్పారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు ఆ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎయిమ్స్ మీద నమ్మకం లేదు వాళ్ళకి కింద కోర్టుల మీద నమ్మకం లేదు ఒకే రోజు 3 కోర్టులు ఒక కోర్టు కింద కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులో ఒకే రోజు వేసేసే వాళ్ళు అంటే ఒక కోర్టు ఇచ్చే తీర్పు దాకా కూడా వాళ్ళు వేచి చూడకుండా ఇంకో కోర్టులో కేసులు వేసేసి అంటే వాళ్ళు ఏ విధంగా ఒక డ్రామాగా క్రియేట్ చేశారో మీరు చూసారు ఇవన్నీ ఏముంది రఘురామకృష్ణరాజు గారు ఎన్ని డ్రామాలు వేసినా ఇంకా అతను చాప్టర్ క్లోజ్ రఘురామకృష్ణరాజు అనే అతను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఇంకా చంద్రబాబు నాయుడు ఏం కాపాడతాడు చంద్రబాబు నాయుడు నమ్ముకొని నట్టేట మునిగాడు ఈ రోజు రఘురామకృష్ణరాజు ఇంతకంటే ఇంకా మనం వేరే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి.